దిశలను తెలుసుకోవడానికి మనకు ఒక సాధనం ఉంది. అది అయస్కాంత మాపకం. అయస్కాంత మాపకమా? అదెలా పనిచేస్తుంది? అయస్కాంత మాపకంలో ఒక చిన్న అయస్కాంతం బిందువుగా ఉండి క్షితిజ సమాంతరంగా స్వేచ్ఛగా తిరుగుతుంది. ఈ ముళ్ళల్లో ఇది ఉత్తర ధ్రువం మరియు దక్షిణ ధ్రువం సూచిస్తాయి. అయస్కాంత క్షేత్రం ఉత్తర ధ్రువం వద్ద ప్రారంభమై దక్షిణ ధ్రువం వద్ద అంతమవుతుంది. పదజో, ఈరోజు నీకు దిక్కులను సూచిస్తాను ఈ అయస్కాంత మాపకంతో. అవునా? ఒక దీర్ఘ చతురస్రాకార అయస్కాంతం మరియు రెండు సమతర దర్పణాలను తీసుకొని వాటిని ఒకదానిపై మరొకటి ఉంచి వాటిపైన అయస్కాంతం ఉంచాలి. ఇప్పుడు అయస్కాంతంని కదిలిస్తే అది దిక్కులని సూచిస్తుంది. ఇప్పుడు ఉత్తర మరియు దక్షిణ ధ్రువాలను గుర్తించాలి. ఇక్కడ కుడివైపు ఉన్నది తూర్పు మరియు ఎడమవైపు ఉన్నది పడమర. అద్భుతం బాబ్, ఇప్పుడు నేను కూడా దిక్కులను సూచిస్తాను. జో, నీకు ఒక మ్యాజిక్ చూపిస్తాను. మ్యాజికా? చాలా ఆసక్తిగా ఉంటుంది. ఇటు చూడు, ఈ వస్తువుని ముట్టుకోకుండా కదిలించగలను. ఎలా చేయగలిగావు ఇది? దీనికి కారణం అయస్కాంత క్షేత్రం. అయస్కాంత క్షేత్రమా? ఎక్కడ ఉందది? మనం అయస్కాంత క్షేత్రంను చూడగలం ఇక్కడ ఉన్న ఇనుప రజనుతో. ఇప్పుడు ఒక దీర్ఘచతురస్ర ఆకార అయస్కాంతం తీసుకొని ఒక తెల్లని కాగితం దీనిపై అంటించాలి. ఇప్పుడు దీనిపై ఇనుపరజును జల్లాలి. జో, అయస్కాంత క్షేత్రంను చూడు. ఇక్కడ అయస్కాంతం యొక్క ఉత్తర ధ్రువం భూ ఉత్తర ధ్రువంను సూచిస్తుంది. ఇప్పుడు అయస్కాంత దక్షిణ ధ్రువంను భూ ఉత్తర ధ్రువం వైపు ఉంచాలి.
రెండు సందర్భాలలో అయస్కాంత బలరేఖలు ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువం వరకు ప్రయాణిస్తాయి. అద్భుతం, ధన్యవాదాలు బాబు.